దేనికైనా రాజకీయాలే, పిల్లల చావులైనా రాజకీయాలే, పిల్లలు ఫెయిల్ అయినా కూడా రాజకీయాలే. జూమ్ మీటింగ్ పెట్టి అతను ఏం చేయదలుచుకున్నాడు విద్యార్థుల్ని? ఈరోజు 2 లక్షల మంది విద్యార్థులు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం వలన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. 10th క్లాసు తప్పారు కాబట్టి ఇంకా విద్యార్థులు దేనికి పనికిరారు అన్నటువంటి ఉద్దేశంతో మరి లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టి పిల్లల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం, ఆత్మహత్యలకు ప్రేరేపించేటువంటి కార్యక్రమం రాజకీయాల కోసం చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవాలని చెప్పి నేను అడగాలనుకున్న కొన్ని క్వశ్చన్లు, గత సంవత్సరం విద్యా సంవత్సరం బిగిన్ అవగానే క్లాసులు బిగిన్ చేస్తే ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ ఎల్లో మీడియా ఏం చెప్పినాయి? ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసులు బిగిన్ చేయకూడదు, చదువుల కన్నా విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఆ రోజు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పని చేయమన్నారు. 8th క్లాసు 9th క్లాసు వాళ్ళు ఆన్లైన్లో చదువుకున్నారు. ఆన్లైన్లో చదువుకోవడం వలన ప్రైవేట్ స్కూల్లో ఉన్నతమైనటువంటి విద్య చదువుకున్నటువంటి సంపన్నులు ఐపాడ్లు కొనుక్కున్నారు, కంప్యూటర్స్ కొనుక్కున్నారు, ఫోన్లు కొనుక్కున్నారు. వాళ్ళు ఎంతో కొంత బెటర్గా పర్ఫార్మెన్స్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి విద్యార్థులకి ఐప్యాడ్లు లేవు, ఫోనులు లేవు, అదేవిధంగా ఎటువంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక సబ్జెక్టులోనో అర సబ్జెక్టులోనో తప్పడం జరిగింది. అయినప్పటికీ ఎవరిని అధైర్యపడొద్దు, మీకు సప్లిమెంటరీలో పాస్ అయినట్టు కాకుండా డైరెక్ట్గానే మళ్ళీ 4 రోజుల్లో మీకు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని ఈ 4 రోజులు కూడా ట్రైన్ చేసి మీతో స్టాండర్డ్స్ రావడానికి చదివించి మీతో ఎగ్జామ్స్ రాసి మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు డైరెక్ట్గా పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని పిల్లలకు ధైర్యం చేయడం వేరు, ఏమీ కాదు, 10th క్లాసు తప్పినంత మాత్రాన మీకు ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏమీ కాదు, మీరు ఎవరు అధైర్యపడొద్దు, డెఫినెట్గా చదువుకోండి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి అని చెప్పి ధైర్యం చేయటం వేరు. 7 గురు చనిపోయారు, ఆ చనిపోయిన తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతా, చనిపోయిన వాళ్ళ గురించి నేను దాని గురించి టాపిక్ పెడతా అంటే ఏం చేద్దాం అనుకున్నా, 2 లక్షల మంది పిల్లల్ని ప్రేరేపించి ఇంకా 10 మంది ఇంకొక 20 మంది ఇంకొక 50 మంది చచ్చిపోతే దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నావు, దేనికి ఇటువంటి చిల్లర కార్యక్రమాలు చేస్తున్నావు? నువ్వు రాజకీయాలు చేస్తున్నావు, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నావు రకరకాలుగా, నీ తండ్రి తిడుతున్నాడు, నీ పార్ట్నర్తో మీ దత్తపుత్రులతో తిట్టిస్తున్నారు, నీకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా తిడుతుంది, డిబేట్లు పెడుతున్నావు, గంటలు గంటలు ఉపన్యాసాలు చదువుతున్నావు, జరుపుకో అవన్నీ. ఇంకా పిల్లలు 10th క్లాస్ తప్పినటువంటి పిల్లల్ని వాళ్ళు ఏదో బాధలో ఉంటారు, ధైర్యం చెప్పాల్సినటువంటి పిల్లలను జూమ్ యాప్లోకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడతానని చెప్పి సోషల్ మీడియా నీ దగ్గర ఉంది కదా కాబట్టి విచ్చలవిడిగా ఇంకా ఎందుకు పనికిరారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు జీవితాలు నాశనం చేశాడు, ఈ రకంగా మాట్లాడంటే 10th క్లాస్ తప్పితే సప్లిమెంటరీలో పాస్ అవ్వకూడదా, నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వకూడదా, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయా, ఏం మాట్లాడదాం అనుకుని వచ్చాడు? ఇంకా మీరు దేనికి పనికిరారు, మీకు ఆత్మహత్యలు తప్ప శరణ్యం లేదని చెప్పి చెప్పాలని చెప్పి వచ్చాడా? నీ రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల్ని బలి చేయమాక, నువ్వు రాజకీయంగా నువ్వు రకరకాల విమర్శలు రకరకాలుగా మాట్లాడుతున్నావు, రాజారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నావు, మా మంత్రుల గురించి మాట్లాడుతున్నావు, మీరు మొరుక్కోండి, పబ్లిక్లో ఫైట్ చేద్దాం. మీరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నీ తండ్రి 420 వాళ్ళని తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. అపంశుభం తేలన్నటువంటి చిన్నపిల్లలకి వాళ్ళ మనసుల్ని ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులుగా చిత్రీకరించి ముద్రించి వాళ్ళని ఆత్మహత్యలకి ప్రేరేపించుకున్నటువంటి ఈ వ్యక్తిని అడ్డుకోవాలి, ఇటువంటి కార్యక్రమాలు చేయమాక, ఇటువంటి నక్కజిత్తుల మాటలు మాట్లాడమాక అని చెప్పి చెప్పాలని ఉద్దేశంతో జూమ్ యాప్లోకి వెళ్ళాం. అయితే పిరికి బంద ఆ యాప్ మనం చూడగానే కట్ చేసి ఇంకోళ్ళకి ఇచ్చాడు, వంశీ వెళ్ళగానే అది కట్ చేశాడు, ఇంకొక ఆవిడ వెళ్తే ఆవిడకి సమాధానం చెప్పకుండా ఆవిడ కూడా వైసీపీని అని చెప్పి అది కట్ చేశాడు. మా దేవేందర్ సోషల్ మీడియా నడిపేవాడు, నీ తండ్రి దగ్గర నువ్వు నీ బాబు ఉండక ఎవరో చనిపోలేదా, లేకపోతే అప్పుడు పాస్ అందరం 100% పాస్ అయ్యారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీ బొమ్మ పెట్టుకుని చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుని వచ్చాడు, వెనకాల చంద్రబాబు నాయుడు బొమ్మ తెలుగుదేశం పార్టీ సింబల్ పెట్టుకుని యాప్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి వైసీపీ తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలనే చెప్పాలి అడగాలన్నటువంటి ఉద్దేశంతో వస్తే అతను దానికి కూడా కట్ చేసి అతనికి అతనే మాట్లాడి పారిపోయాడు. ధైర్యం ఉంటే మీరు డైరెక్ట్ గా రండి, ధైర్యం గా రండి అని అమ్మ. జూమ్ యాప్ పెట్టిన వెదవేవడం నేనా ఆడ? ఆడెందుకు పెట్టాడు జూమ్ యాప్?
ధైర్యం లేక సౌటలాగా ఇంటికాడ కూర్చొని పిల్లలు కొడతారేమో చెప్పు తీసుకుని అని చెప్పి జూమ్ మ్యాప్ పెట్టి మారుతున్నాడు. ఆడు జూమ్ మ్యాప్ పెట్టి మారితే నేను వెళ్ళాలి డైరెక్ట్గా. ఎక్కడికి వెళ్ళాలి డైరెక్ట్గా? జూమ్ మ్యాప్ లోక మీరు చర్చకు సిద్ధమైన మీరు చెప్పండి, ఈరోజు డైరెక్ట్గా చర్చకు సిద్ధమా? ఎవరితో? మళ్ళీ పెట్టమాండి, విద్యార్థులను పిలిపించి డిబేట్ పెట్టమానండి. వెళ్తాం దానికి లోకేష్ని విద్యార్థులను పిలిపించి ఇప్పుడు ఇప్పుడు ఎవరితో డిబేట్ పెట్టాడు? నాతో పెట్టాడు. దేనికైనా సిద్ధం? ఏంది అది లోకేష్ సిద్ధం? అమ్మో అన్నాలి, ఏంది అది లోకేష్ సిద్ధమా? ఏంది తోటి ఎంటర్ అయ్యారు కదా, ఇది కరెక్ట్ అని మీరు భావిస్తారు? ఫేక్ ఐడితో అండి, ఆ విద్యార్థులు మా వాళ్ళు, ఆ పిల్లల మా వాళ్ళు. ఆడి పారిపోతాడు కదా, జూమ్ యాప్ ఉండదు, ఇస్తారా? నా డైరెక్టర్ పెడితే ఇస్తారా? ఎందుకమ్మా ఇవన్నీ ఊరికి నేను నాటకాలు ఆడుతావు, మీరు ఏయో క్వశ్చన్లు అడగాలని ఆడుతా? నేను డైరెక్ట్ నా ఐడి పెట్టి లోకేష్ కామ్ రెడీ, నేను జూమ్ యాప్లో ఉన్నానంటే వస్తాడా? అసలు నేను కనపడగానే కట్ చేసి పారిపోయినాడు. నేనేం తిడతాకో, బూతులు తిడతాకో అతను? నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నాడు. మాకు కూడా ఉంటాయి కదా అడగాల్సినటువంటి క్వశ్చన్లు. వాడు ఆ కుర్రాడు మా మేనల్డు, వాడు మాట్లాడతాను, మా నువ్వు మాడతావు, నేను మాడతారు కలిపన్న, కలిపాడు, నాకు ఇచ్చాడు, ఈడు పారిపోయాడు, మళ్ళీ డైరెక్ట్గా వస్తానన్నాడు. మీరు వస్తారా? వస్తారంటే అది పులిసింహమా? ఇష్యూని రాజకీయం చేయడానికే మీరంతా ఇదంతా చేస్తున్నారు. జూమ్ మ్యాప్ దేనికి పెట్టాడు లోకేష్? డిబేట్కే కదా, కాదా? అంటే ఆయనకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే డిబేట్ పెడతాడు, దానికి యాప్ ఎందుకు? ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. కాదు, దేనికి పెట్టాడు? విద్యార్థులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో, ఏం విద్యార్థి మేనమా మాట్లాడకూడదా? కాదు, నన్ను చూడగానే ఎందుకు కట్ చేశాడు? టెన్త్ క్లాస్ విద్యార్థికి మేనమావనే, మరి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడిచ్చాడు? స్కూల్ మాస్టర్లతో ఎందుకు మాట్లాడిచ్చాడు? ఒక రెండు రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడించాల్సిందే. అతను పెట్టిన డిబేట్ ఏంటి? కాదా, మరి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిచ్చాడా? స్కూల్ మాస్టర్లతో మాట్లాడిచ్చాడా? ఈ పనికిరాని తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడిచ్చాడా? ప్రతిపక్ష పార్టీ, అది మాది అధికార పార్టీ, మా వర్షం కూడా వినాల్సిందే. ఎందుకు పారిపోయాడు? నేను వంశీ వస్తే మా దేవేంద్ర అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు? రజనీ గారు అని ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు? యాప్ ఎందుకు పెట్టాడు? అంటే ఆడి సొల్లు డప్పు ఆడి పార్టీ వాళ్ళని, ఆ చెంచేగాళ్ళని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద మొత్తం కొట్టేస్తే ఇక మేము మాట్లాడుకుని కూర్చోవాలా? డైరెక్ట్ చర్చకు వస్తారా? డైరెక్ట్ చర్చకు ఏంది ఆడ పులసింహ డైరెక్ట్ చర్చకు ఏంది?